నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందు గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరికీ మేము సమానంగా న్యాయం ఇస్తాం, ప్రజాభవన్కి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ప్రజావాణి పేరిట ప్రజలకు ఏదైతే సమస్యలు అన్ని తెలుసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రజావాణిలో ఎటువంటి సమస్యలు తీరట్లేదు, ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో అధికారులు స్పందించట్లేదు, నాయకులు కూడా ఎవరు కలవట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు వాళ్ళ బాధను వెళ్ళిపోస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కన్నాడు అన్న, ఏంటి సమస్య, ఏంటిది లోపట్ల అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, మీ సమస్యకి న్యాయం జరుగుతుందా లోపలికి వెళ్తే? నమస్కారం, నా పేరు పుష్ప కిరణ్ కుమార్. గ్రామం వచ్చి స్వామివారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. మా పాలి వాళ్ళు దౌర్జన్యంగా నా ప్రారూఢను కూల్చేసి నా ఇంటి తలుపు పలగొట్టడం జరిగింది. అట్టి విషయంలో స్థానిక పిఎస్ వాళ్ళు చర్య తీసుకున్నందుకు నేను ప్రజావానికి రావడము డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి ఈ 3 నెలలు తిరిగి ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది. నేను అర్జీలు పెట్టుకున్న 15-20 రోజుల తర్వాత నాకు ఎస్ఎంఎస్లు రావడం జరిగింది. కానీ అటు తర్వాత అప్పటి నుంచి నేటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. లోపల ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్న 3 రోజులకు 2 రోజులకు ఎస్ఎంఎస్ వచ్చేదాన్ని 15 రోజులకు ఎందుకు వస్తుందంటారు? నేను మీకు చెప్తున్నాను కదన్నా, ఇప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్లో నేను డిసెంబర్ టు జనవరిలో పెట్టుకున్న అర్జీలకు 15 రోజుల తర్వాత నాకు మెసేజ్లు వచ్చినాయి అన్న. మరి 3 రోజుల న్యాయం ఎట్లా ఏ విధంగా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది, డిసెంబర్ టు ఇప్పుడు అక్టోబర్ అన్న, ఇంకో నెల అయిపోతే సంవత్సరం అయిపోతుందన్న. ఇప్పుడు మేము ఇక్కడ ఒక అర్జీ పెట్టుకుంటాము, ఆ అర్జీని కరెక్ట్ ఎంటర్ చేయరు, ఆ తర్వాత అక్కడ కమ్యూనికేషన్ వెళ్తుంది, అక్కడ వాళ్ళకు స్పోని, అక్కడ మేము వెతికిన కరెక్ట్ అర్జీ వాళ్ళ చేతికి పోయినా కూడా దానికి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా మా పైననే వీళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు, ఎటువంటి మాకు సంబంధించిన పత్రాలు ఏవి ఇవ్వలేదని మళ్ళీ మా పైన రిటర్న్ ఉల్టా ఏమంటారు రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ ఇక్కడ పంపడం, అంటే అది ఓన్లీ సిస్టంలోకి పంపడం. మా ఇప్పుడు నాకు కూడా వాళ్ళు ఏమంటారు, మీ ఇంటికి ఎవరు వస్తుందని చెప్పారు, ఇప్పటి వరకు మా ఇంటికి కానీ నా అడ్రస్ కానీ ఒక లెటర్ రాలేదు. అంటే మీతో ఎలాంటి విచారణ జరపలేరు వాళ్ళు ఎవరు కూడా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు, ఇటువంటి మాకు ఒక పిటిషన్ వచ్చింది అని చెప్పారు. ఆ తర్వాత మరి ఏం సార్ దాని పరిష్కారం ఏంటంటే మీకు ఆ తర్వాత మీకు లెటర్ వస్తుందని వాళ్ళు చెప్తారు. తర్వాత చూస్తే నేను పెట్టుకున్న అర్జీ ఒకటి ఇక్కడ అంటే ఎంటర్ అయింది ఒకటి, మళ్ళీ వాళ్ళు మీదకెళ్ళి నన్ను బద్నాం చేస్తూ నా పనే తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నా యొక్క అర్జీలను తిరస్కరించడం జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, గత 10 నెలలుగా నా ఇంటి తలుపులు పలగొట్టబడున్నాయి, పరాడి కూడా కూల్చబడింది, సామాన్లు కూడా ఉన్నాయో లేవో పరిస్థితి కూడా తెలియదు. మీరు ఈ రోజు వరకు వెళ్ళండి, ఇంటి పక్క వాళ్ళు ఒక 2-3 ముగ్గురు నేను కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటారు అంటే తలుపులు ఇట్లా కొట్టుకుంటున్నాయి, అట్లా కొట్టుకుంటున్నాయి అని చెప్తారు. కానీ ఇప్పటివరకు ఆ సామాన్లు కూడా ఉన్నాయో లేవో అనే పరిస్థితి నాకు తెలియదు. నేను ఈ విధంగా గత 10 నెలలు ఇప్పుడు చూడండి, జనవరిలో పెట్టుకుంటే జూలైలో డిఎస్పి గారు స్వయంగా విజిట్ చేసి అక్కడ ఉన్న మా యొక్క ఇంటి స్థలాన్ని చూసి ఆ తర్వాత స్థానిక ఎస్ఐ గారికి అక్కడ కోర్టు నుండి సరి అయిన సమాచారం తీసుకొని పర్మిషన్ తీసుకొని ఎవరైతే కూల్చేసిరో వాళ్ళపైన ఛార్జ్షీట్ చేయమని చెప్పారు. కానీ నేటి వరకు ఇప్పుడు నేను పెట్టుకున్న అర్జీలు జూలై, జనవరి, ఫిబ్రవరి, ఆ తర్వాత డిఎస్పి గారు విజిట్ చేసింది జూలైలో ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్టోబర్ వరకు ఎస్ఐ గారు కానీ ఇప్పుడు స్థానిక పిఎస్ వాళ్ళు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ మీరు ఎన్ని దాదాపు 10 నెలల నుంచి ప్రజావానికి వస్తుళ్ళు అర్జీలు పెట్టుకుంటుళ్ళు, రిజెక్ట్ అవుతున్నాయి, తప్పులు తడకంటున్నారు కదా, ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఒకవైపు ప్రజాపాలన అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారంటే ఏం చెప్తారు? నాకు ఇప్పుడు ఎప్పుడైతే తప్పు రిపోర్ట్ వచ్చిందో నేను దివ్య మేడం గారిని వచ్చి కలవడం జరిగింది. దివ్య మేడం గారు ఇక్కడ ప్రజావాణిలో ఉన్నారనమాట, ఐఏఎస్ ఆఫీసర్ గారు. వాళ్ళు నా మాటనే వినలేదు. యాక్చువల్లీ నా మాటనే ఇప్పుడు నేను పెట్టుకునే అర్జీ ఒకటి, అక్కడ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఇంకోటి. మరి ఆ విషయంలో మరి నేను బాధతో మేడం గారిని అడిగినప్పుడు మేడం గారు ఏం చేసి తన కుర్చీ విడిచేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు లోపల ఇక్కడ కూర్చోవట్లేదు ప్రజల దగ్గర. ఇప్పుడు కేవలం చిన్నారెడ్డి సార్ గారు కూర్చుంటారు అనుకుంటా. మరి ఆ మేడం గారికి మరి మా సమస్యలు వినకుండా వాళ్ళ కింద స్థాయి ఉన్న అధికారి ఎంఆర్ఓల పైన కానీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మాకు న్యాయం చేయనప్పుడు మరి మేడం గారు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రజావాణి తెరిచిర్రు, ఓకే మేము ఇక్కడికి వచ్చినాము, మాకు అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడ మేము వచ్చి మేము అర్జీలు పెట్టుకున్నాము, మరి ఇంకెంతకాలం తిరగాలి అని గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, నా ఇంటి తలుపులు సామాన్లు ఉన్నాయా లేవా అని కూడా పరిస్థితి నాకు తెలియదు. ఇప్పుడు ప్రజాపాలన అందరికి న్యాయం జరుగుతుంది, సమస్యలు ఇప్పుడు ప్రజావాణిలో ఎప్పుడైనా తీరుస్తామన్న ప్రభుత్వము ఎందుకు ఇట్లా చేస్తుంది, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు ఈ విషయంలో? నాకు తెలిసి అన్న ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ మొత్తం నిర్లక్ష్యం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క కమ్యూనికేషన్ మేము ఇచ్చిన ఆధారాలతో సహా మా యొక్క అర్జీని స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడ ఎంట్రీ కరెక్ట్ చేస్తారో లేదో మాకు తెలియనో తెలియదు. ఆ తర్వాత మాకు ఒక మెసేజ్ వస్తుందని చెప్తారు, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ వస్తుందని చెప్తారు, మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు మీకు లెటర్ వస్తుందని వాళ్ళు చెప్తారు. కానీ మా
పని మేము పెట్టుకుంది ఏంది మా పని జరుగుతది ఎప్పుడు అని దా విషయంలో ఎవరు వీళ్ళేందో మెసేజ్ వస్తుంది వాళ్ళేమో మీకు లెటర్ వస్తుంది అంతేగాని ఈ లెటర్లు మెసేజ్లు మీకు ఇది వస్తా అంతేవరకే కానీ పని మాత్రం జరగట్లేదు మరి ఇప్పుడు తప్పుటిప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ గారి పైన మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు మరి ప్రజాభవన్లో ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళపైన చర్య తీసుకోవాలన్నా లేదా అంతేకాకుండా ఇట్టి విషయంలో నేను మన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమక సార్ గారు స్వయంగా ఇక్కడ తన కార్ ఆపి నాతో నా అర్జున్ కూడా తీసుకోవడం జరిగింది అట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా నా ఉన్న భూమి మొత్తం అమ్ముకొని ఆ భూమి పరిస్థితులు నేను ఇక్కడ నాకు న్యాయం జరగాలని తిరుగుతున్నాను మరి ఇంకా చెప్పండి మీరు ఇంకెంతకాలం ఏ విధంగా తిరగాలనో ఇంకెంత రోడ్ల మీద వెళ్ళాలో మీరే చెప్పండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ప్రజలు ప్రజావానికి వస్తే వాళ్ళకున్న సమస్యలు అనేది ఎదుగుతాయి అధికారులు కావచ్చు ఈ ఆ ప్రజావాణిలో ఉన్న నాయకులు ప్రజాభవన్ ఉన్న నాయకులు కావచ్చు పూర్తిగా స్పందిస్తారన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కూడా స్పందించలేదు పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు చెప్పడం జరుగుతుంది ప్రజాపాలన పెట్టి ఆరు గ్యారెంటీలు అన్నారు పవర్ రావట్లేదు మాకు పవర్ బిల్లు జీరో బిల్లు అన్నారు కదా అది పెట్టినాము వస్తలేదు మా ఓనర్ వాళ్ళకి వస్తుంది కిరాయి వాళ్ళకి వస్తలేదు జీరో బిల్లు వస్తలేదు గ్యాస్ పైసలు పడతలేవు మా ఓనర్ వాళ్ళకి పడితే మాకు పడవు కిరాయికి ఉన్న వాళ్ళకి ఇస్తారా ఉన్న వాళ్ళకి వేస్తారా గ్యాస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్తారు అందులో పోతేనము నీది ఉందమ్మా మంచినే పడతాయని చెప్తారు 40 రూపాయలు వస్తున్నాయి కానీ డబ్బులు వస్తలేవు గ్యాస్ పైసలు పడతలేవు జీరో బిల్లు వస్తలేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఏది చేయలేదు ఇల్లు పోయింది మాది ఇల్లు ఇవ్వలేదు మాకు మా బాబు చనిపోయిండమ్మా డెంగ్యూ ఫీవర్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు కానీ గాంధీ హాస్పిటల్లో కానీ క్వారంటీలో కానీ ఉస్మానియాలో కానీ సరైన వైద్యం చేయక చనిపోయాడు మా కొడుకు చచ్చిపోయిన సంది తిరుగుతున్నా ప్రజాపాలన అని పెట్టారు ప్రజల కోసం అంటారు మరి ఏం చేస్తారన్నా ఆరు గ్యారెంటీలు ఉన్న వాళ్ళకి అన్నీ చేస్తే లేని వాళ్ళ పరిస్థితి ఏంది మా ఇల్లు కబ్జా చేసారు అది కంప్లైంట్ ఇచ్చినాం పట్టించుకోవట్లేదు మా ఎదురుగుంటా ఉన్న వాళ్ళ ఇంట్లో చీటీలు కట్టినాం చీటీలు పైసలు తీసుకుని 5 లక్షలు పారిపోయారు వాళ్ళ మీద కేసులు పెట్టినాం పోలీస్ స్టేషన్కి పోయినాం పోలీసు వాళ్ళు ఏమంటారు ఆయన దగ్గర లేవంటే మా ఐపీ లెటర్ పంపిస్తారు మా కట్టెల వాళ్ళం ఏమేమి కావాలి ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇక పొన్నం ప్రభాకర్ సార్ కాళ్ళ మీద పడ్డా ఆయన పట్టించుకోవట్లేదు చిన్నారెడ్డి సార్ మీద కాళ్ళ మీద పడి ఏడ్చిన ఆయన పట్టించుకోవట్లేదు మా ఇల్లు కబ్జా చేశారు కోర్టుకేసినాం అది కూడా పట్టించుకుంటలేరు చిటి పైసలు కట్టుకుని రూపాయి రూపాయి దాచుకుంటే 5 లక్షలు చెల్లని చెక్కలు ఇచ్చి పారిపోయారు చిటీలు వేసిన ఆయన 20 మంది కడతాం కదా అన్న చిటీలు అంటే ఒకదాన్ని కాదు కదా 20 మంది కలిసి కంప్లైంట్ ఇస్తే మాకే నోటీసులు పంపిస్తారు మా దగ్గర ఇప్పుడు లేవు పైసలు ముందెత్తుకున్న వాళ్ళు తీసేసుకుని ఇస్తలేరు ఏం చేసుకుంటో చేసుకోండి అంటారు మా బాబు చనిపోతుండన్న ఒక్కరు వచ్చి సాయం చేయలేదు 10th క్లాస్ బాబు చనిపోయిండు లాస్ట్ ఇయర్ డెంగ్యూ జ్వరం వచ్చి ఇరుగు పొరుగు వారు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరు సాయం చేయలేదన్న కనీసం ఆటోలో కూడా పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటుంది కదా మరి ఎందుకు పట్టించుకుంటలేదు మరి పట్టించుకోవట్లేదండి ప్రజాపాలన అని పేరుకు పెడుతున్నారు నేను 8 సార్లు పెట్టిన ఇక్కడ ప్రూఫ్స్తో సహా అన్ని ఇచ్చిన ఎవరు పట్టించుకోవట్లేదు పొన్నం ప్రభాకర్ సార్ వచ్చిండు ఆయన కాళ్ళ మీద పడి కూడా ఏడ్చిన నా కొడుకు చచ్చిపోయింది సార్ ఇల్లు కబ్జా చేసారు మా ఇల్లు పోయింది చిటీలు కట్టుకున్నాం చిటీ పైసలు పోయినాయి ఏదో ఒక సాయం చేయండి ఏదో పని కల్పించండి పని చేసుకుని బతుకుతా అన్న ఎవ్వరు సాయం చేస్తలేరు ఇక ఇక్కడనే పెట్రోల్ పోసుకుని చనిపోతా సార్ నేను నాకు ఎవరు లేరు మా తండ్రి చచ్చిపోయిండు ఎంతమంది కాలమే పడాలి ఎంతమందిని బతిమాలాలి ఏ ఒక్కరు సాయం చేయట్లేదు అమ్మన్న సికింద్రాబాద్ గుళ్ళో ఏదో అమ్మవారిది అయితే 10 లక్షలు సాయం చేస్తామని చెప్పిండు పొన్నం సార్ మరి లోర్లేని విగ్రహం కోసమే అన్ని లక్షలు సాయం చేస్తే పసిపిల్లడు పానం పోతుంటే ఏ ఒక్కరు రాలేదు దేవుడు అడగలేదు కదా మిమ్మల్ని పైసలు ఇవ్వమని దేవుడు గుళ్ళకి 1000000 కిరీటాలు ఇచ్చే బదులు పసిపిల్లలు పానం కాపాడితే ఏమవుతుంది సార్ చుట్టుపక్కల వాళ్ళు కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ ఏ ఒక్కరు సరైన వైద్యం చేయలేదు వాళ్ళు చెప్తున్నారు కదా అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఫ్రీ పనిచేయలేదు ఏ ఒక్క హాస్పిటల్ కూడా తీసుకోలేదు గాంధీలోనే చనిపోయిండు మా బాబు మీకు అన్ని ఆధారాలు కూడా చూపిస్తా నేను గాంధీలో లేదు తీసుకోలేదు సరైన వైద్యం చేయకనే చనిపోయిండు చనిపోయిన వాళ్ళు మా బాబు చనిపోయిండు కాబట్టి నాకు బాధ తెలుస్తుంది
ఎంతమంది సార్ కాళ్ళ మీద పడాలి? పొన్నం సార్ని కలిసిన, చిన్నరెడ్డి సార్ని కలిసిన, ఏ పసార్లో వచ్చిన ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. ఎందుకని మరి ప్రజల కోసం ఏం చేస్తున్నావు అని ప్రజాపాలన పెట్టినావు. ఇప్పుడు ఈ ప్రజాభవన్లో ప్రజావర్ణాన్ని నిర్వహించారు, ప్రజలకు ఏం సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామంటారు కదా, లోపల ఎట్లుంది మరి? ఏం తీసుకుంటలేదు, కనీసం పేపర్ కూడా తీసుకుంటా. ఇది వరకు పెట్టినావు కదమ్మా, ఎన్నిసార్లు పెడతావు అంటున్నారు. మెసేజ్ ఇట్లా ఏం రాలేదు? వచ్చింది మెసేజ్, ప్రాసెసింగ్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది అన్నారు. మెసేజ్లు చూపిస్తున్నా, 4 సార్లు వచ్చినాయి మెసేజ్లు. నేను 10 సార్లు పెడితే 4 సార్లు మెసేజ్ వచ్చింది. 10 సార్లు వచ్చిన, ఎన్నిసార్లు అని తిరగాలి, ఎంతమంది కాలు మీద పడేయడం వాళ్ళు, ఎక్కడ న్యాయం జరుగుతలేదు. నిజమైన పేదలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. అన్ని ఉన్నోళ్ళకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కే చేసుకుంటున్నారు. ప్రజాపాలన పెట్టకండి, డబ్బున్నోళ్ళ పాలనను పెట్టండి, అప్పుడు సరిపోతుంది. మరి ప్రజాపాలన ఎందుకు పెట్టడం? ఏ ఒక్క వస్తలేదండి. గ్యాస్ పైసలు అన్నారు, అయ్యో వస్తలేవు నాకు. జీరో బిల్లు వస్తలేదు. బాబు చనిపోయినందుకు ఎవరూ సాయం చేస్తలేరు. పసిపిల్లలు చనిపోతుంటే ఎవరో ఒకరు రెస్పాన్స్ కావాలి కదా. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తాం. మరోసారి ప్రజావాణిలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఆ అనారోగ్యంతో ఉన్న ఆ పిల్లలు ఏదో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ అధికారులు కూడా ఎలాంటి సిబ్బంది కూడా ఇక్కడ కూడా స్పందించలేదు. ఆ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక బాబు ప్రాణం కోల్పోవలసి వచ్చిందని చెప్పేసి తల్లి ఆవేదన చెందడం జరుగుతుంది. ఇక్కడ అధికారులకు కూడా మొరబెట్టుకున్నా కూడా ఇక్కడ కూడా అధికారులు వీళ్ళ అర్జీలు కూడా తీసుకోవట్లేదు. ఎన్నిసార్లు వస్తారని చెప్పేసి ఉల్టా వీళ్ళని బెదిరించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చిన బాధితులు చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారో, సమస్య ఏంటిది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, మాది మల్లెలమడుగు ప్రాజెక్ట్, మల్లెలమడుగు సెక్టార్ అండి. మేము అంగన్వాడీ టీచర్లుగా వర్క్ చేస్తున్నాము. మా సమస్య ఏంటంటే, మేము అంగన్వాడీ టీచర్ మినీగా మేము జాయిన్ అయ్యామండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? 16 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 15 సంవత్సరాల నుంచి చేస్తుంటే సీతక్క గారు ఆమె మంత్రి అయిన సంక్షేమ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఫైల్ మా ఫైలే ఉందండి. అంగన్వాడీ మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ మీద సంతకం చేశారు. చేసిన తర్వాత 1-3 నెలలు మాకు మెయిన్ జీతం వేశారు. 13,600 మెయిన్ జీతం వస్తుంది. మినీలకి 7,800 జీతం వస్తుంది. 1-2 నెలలు మాత్రమే మాకు మెయిన్ జీతం వేశారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగా మళ్ళీ పాత జీతమే 7,800 వస్తుంది. దానికోసమే మేడం గారిని కలిసి మా సమస్యని చెప్దామని వచ్చాము. లేదండి, మేడం గారు లేరు అక్కడ. ఇప్పుడు మన దివ్య మేడం గారిని కలిసామండి. మేడం గారు కలిసి అన్నారు కదా, మీ సమస్య, మీకు జీతాలు వస్తున్నాయి అనేసి అనుకున్నాను. అయితే మీకు వస్తున్నాయి అనేసి అనుకున్నాను, నా దృష్టికి అయితే రాలేదమ్మా, నేను చూస్తానమ్మా, వచ్చే విధంగా చేస్తాననేసి అన్నారండి మేడం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ప్రజావానికి వస్తుండేది? మొదటిసారి ఒకసారి వచ్చామండి. మేము ఇన్ని రోజులు చూసామండి, చేస్తారు, ఇగనే చేస్తారు, ఇగనే చేస్తారు అనేది. 5 నెలలు అయిందండి. 5 నెలలు అయిందండి. ఇప్పుడు ఈ సరుకులు కూరగాయలు వాడి బిల్స్ ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ కండి ఇచ్చే జీతము 7,800 అండి. ఆ 7,800లో మేము గ్యాస్ బిల్లు కట్టుకోవాలి, అందులోనే హౌస్ రెంట్ కట్టుకోవాలి. నెలకి 1,000 రూపాయలు గ్యాస్ బిల్లు, కూరగాయలు తెచ్చుకోవాలండి, ఆరోగ్యలక్ష్మి బిల్లులు అనేసి అవి తెచ్చుకోవాలి. మాకు వచ్చే జీతంలోనే వీటన్నిటిని చూసుకోగా వచ్చే 7,000లో అవన్నీ పోగా వాటితో ఇంకెంత మిగులుతాయండి? ఏ విధంగా పోషించుకోవాలండి మేము? ఇప్పుడు ఇన్ని కూరగాయలు, ఇన్ని కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకొస్తారు కదా, మీ దీని ఖర్చులు ఎట్లా రొటేట్ చేస్తున్నారు? మనకు ప్రభుత్వం జీతాలు ఇస్తలేదు కదా. ఇప్పుడు మాకు మినీ జీతం 7,800 వస్తుంది కదండి, అది మేము మా కుటుంబాన్ని పోషించుకోకుండా అంగన్వాడిని పోషించాల్సి వస్తుందండి. ఆ 7,800లోనే మేము ఇవన్నీ చూసుకుంటున్నాం. మరి అక్కడ మీ గ్రామాల పైన మండలాధికారులకు కావచ్చు, జిల్లా అధికారులకు చెప్పారా? ఇచ్చామండి, అందరికి మెమోరాండం ఇచ్చాము. పైన బడ్జెట్లో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, మేము కూడా పై అధికారులకు చెప్తాము. తర్వాత వాళ్ళ పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తాము జీతాలు అని చెప్పారు. నిన్న ఇక్కడ కమిషనరేట్ దగ్గరికి కూడా వెళ్ళి మా మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. డైరెక్టర్ గారు అన్నారు కదా, టెక్నికల్ ఇష్యూ వల్ల జీతము ఆగింది, ఈ 2 మంత్స్ ఆగండి అని కూడా చెప్పారు. అయితే 2 నెలలు కాదు, మాకు తక్షణమే మా సమస్యకు పరిష్కారం చూపించాలని ఇక్కడికి ప్రజాభవన్కి రావడం జరిగింది. మీరు 2 సంవత్సరాలు అంగన్వాడీ టీచరే చేస్తున్నామా? నేను 14 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా చేసి 98లో రిజైన్ చేసి ఫుల్ టైం యూనియన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. నా పేరు సీతామహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ. అయితే ఈవేళ అంగన్వాడీ
సైడ్ జీతాలు అసలే మరో సైడ్ నిత్యవసర సరుకులకు ఇటు అంగన్వాడికి పెట్టక తప్పది ఈ టీచర్ పని చేస్తుంది కేవలం అంగన్వాడల కోసం పని చేస్తుంది మరి కుటుంబాలను ఇలా పోషిస్తారు ప్రభుత్వానికి ఏం చెప్పాల్సిందారు ఈ విషయంలో అంగన్వాడీలు బలోపేతం చేయాలనే ఒక ఆలోచన ఉంది కానీ స్లోగన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే అమ్మ మాట అంగన్వాడీ బాట స్లోగన్ ఇచ్చింది చాలా సంతోషం అంగన్వాడీలను బలోపేతం చేస్తామంటే మాకంతే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అయితే మేమేం అడుగుతున్నామంటే అంగన్వాడీ టీచర్ పని అంగన్వాడీ టీచర్ని చేయనివ్వండి అట్లా చేయనివ్వకుండా బిఎల్ఓ డ్యూటీలు అని చెప్పి ఎన్హెచ్టిఎస్ సర్వేలని పోషన్ ట్రాకర్ సర్వేలని ఇతర సర్వేలని అని చెప్పి శుక్రవారం మంగళవారం డ్రైడే ఫ్రైడే అని గ్రామ సభలని అదే నేపథ్యంలో గ్రామ సభలతో పాటు ఎవరు ఎంఆర్ఓ పిలిచినా ఇతర డిపార్ట్మెంట్లు ఎవరు పిలిచినా కూడా ఆ సర్వేల పేరుతో అంగన్వాడీ టీచర్లను పిలవటం అట్లా అంగన్వాడీ కేంద్రం పని కుంటుపడతా ఉంది అంటే నెలలో 15 రోజులు అంగన్వాడీ టీచర్ సెంటర్లో ఉండే పరిస్థితి లేదు 15 రోజులు ఫ్రీక్వెంట్గా ఉండటం అని కాదు ఇవాళ పిలుస్తారు మళ్ళీ రేపు ఒకరోజు సెంటర్లో ఈ నేపథ్యంలో తల్లులు ఏమంటున్నారంటే నెంబర్ 1 సిలబస్ అండి అంగన్వాడీ సెంటర్లో ఈ సిలబస్ ప్రైవేట్ కాన్వెంట్లో కూడా లేదు చక్కగా పిల్లలు వచ్చే టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ పని ఉంది వెళ్ళండి అంటది అంటే ఒకరోజు టీచర్ ఉండి రెండో రోజు టీచర్ లేకపోయేసరికి తల్లులు కూడా ఏమంటున్నారంటే అమ్మ నువ్వే సరిగ్గా ఉండవు మా పిల్లల్ని సెంటర్కి ఏం పంపించాలని ప్రైవేట్ కాన్వెంట్లో పంపిస్తున్నారు అందుకని మేము ప్రైవేట్ కాన్వెంట్లు నివారించండి ఐసీడిఎస్ డిపార్ట్మెంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి 60 నెలలు పూర్తయినాయి అని చెప్తేనే ప్రైవేట్ కాన్వెంట్లో కానీ గవర్నమెంట్లో కానీ జాయిన్ చేసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అదే నేపథ్యంలో అంగన్వాడీ టీచర్కి అదనపు పనులన్నీ తగ్గించి అంగన్వాడీ కేంద్రంలో ఉండి పనిచేసుకునే విధంగా చేయాలి దాంతోపాటు ఈవేళ మినీ టీచర్లు ఈ గవర్నమెంట్ సీతక్క గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మినీ టీచర్లని ప్రమోషన్ ఇస్తూ మెయిన్ టీచర్లుగా చేస్తూ మొదటి సంతకం పెట్టారు మేము చాలా సంతోషించాం మాకు భరోసా దొరికింది అనుకున్నాం 2 నెలలు 3 నెలలు మాత్రమే జనవరి ఫిబ్రవరి మే నెల మాత్రమే పూర్తి జీతం ఇచ్చారు తర్వాత జీతము మిగతా ఈ 5 నెలల నుంచి కూడా సగం జీతం ఇస్తున్నారు మిగతా బ్యాలెన్స్ ఇవ్వట్లేదు ఏమని అడిగితే ఫైనాన్స్ దాంట్లో పెండింగ్ ఉంది ఇప్పుడు ఒకవైపు పైన ప్రజావానికి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దృష్టికి రాలేదని వీళ్ళు చెప్తున్నారు కింద మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఏం చెప్తున్నారంటే టెక్నికల్ ఇష్యూ బడ్జెట్ ప్రాబ్లం అంటున్నారు నిజంగా ఈ ప్రభుత్వాలకు అధికారుల మధ్య మీలాంటి అంగన్వాడీ టీచర్లు బలైపోతులు అనుకోవచ్చా ఖచ్చితంగా అండి అధికారులను మేము అడిగితే సమస్య ఇది ఉంది అంటే మాకేం తెలియదు అంటారు పై అధికారి డీడబ్ల్యూఓ గారిని అడిగితే మీరు డైరెక్టరేట్లో తెలుసుకోండి డైరెక్టరేట్లో నిన్న ధర్నా చేస్తే టెక్నికల్ ఇష్యూ ఫైనాన్స్లో ప్రాబ్లం ఉంది టెక్నికల్ ఇష్యూ ఎన్ని రోజులండి ఇప్పటికి జనవరి నుంచి ఇప్పటికి 10వ నెల నడుస్తుంది టెక్నికల్ ఇష్యూ అంటే ఎన్ని రోజులు అదే అంగన్వాడీ కార్యకర్త ఒకరోజు తన ఫోన్ పనిచేయక నెట్ సిగ్నల్ లేక ఫోటో కనుక పంపించకపోతే మేడం ఫోటో రావట్లేదు నెట్ లేదు అని అంటే జీతం ఎవరికోసం తీసుకుంటున్నావు ఊరికనే వస్తుందా జీతం అని కింది స్థాయి నుంచి అధికారులు ఒత్తిడి వస్తూ ఉంది మేము అడుగుతున్నది ఏంటంటే టెక్నికల్ ఇష్యూలు ఏమైనా ఉంటే క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రై అధికారులుగా డైరెక్టరేట్లో ఉంది అదే నేపథ్యంలో గతంలో ఏదైనా సమస్య వస్తే సిడిపిఓ స్థాయిలో పరిష్కరించబడేవి కింది స్థాయిలో ఇప్పుడు మొత్తం జీతాల దగ్గర నుంచి బిల్స్ అన్ని డైరెక్టరేట్ నుంచి అయ్యేటప్పటికి మాకేం సంబంధం లేదని చేతులు తెలుపుకుంటున్నారు ఒకవైపు ప్రభుత్వాలు పల్లెలే పట్టణాలకు పట్టుకోమ్మలని చెప్తూనే పల్లెల్లో అందరూ బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఈ పిల్లలు మొదటగా స్కూల్కి వెళ్ళాలి అంగన్వాళ్ళకి ఈ అంగన్వాళ్ళని కుంటుపడుతున్నాయి కదా ప్రభుత్వాలు ఎందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు బడ్జెట్ లేదనేది ఒక వంక ఇప్పుడు ఈ ఐసీడిఎస్ ఏంటంటే అది కూడా ఉంటది ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక పాతిక పైలట్ ప్రాజెక్ట్గా క్రెచ్ సెంటర్లు పెట్టాలంటున్నారు ఈ క్రెచ్ సెంటర్లు ఎవరు పెట్టాలి అంటే ప్రైవేట్ వాడి ఆధ్వర్యంలో పెట్టాలట ఇంతవరకు ఆ క్రెచ్ సెంటర్ల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ విధి విధానాలు లేవు విధి విధానాలు లేకుండానే ఇవాళ ములుగు జిల్లాలో ఒక పాతిక అంగన్వాడీ సెంటర్స్ బిల్డింగ్కి ఇప్పటిదాకా బిల్డింగ్కి రంగులు లేవు అంగన్వాడీ ఉన్నంతసేపు రంగులు లేవు కిటికీలు లేవు తలుపులు లేని బిల్డింగ్లు పెచ్చులు గుడిపోయే బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఈ క్రెచ్ సెంటర్లు ఉన్న సందర్భంగా ఎవరికి చెప్పకుండానే గబగబ రంగులు వేస్తూ ఉన్నారు అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా క్రెచ్ సెంటర్ దాని విధి విధానాలు ఏంటి అని అడిగితే ఇంకా విధి విధానాలు రాలేదంటున్నారు కలెక్టర్ అట్లానే అంటున్నారు డైరెక్టరేట్లో అంటున్నారు విధి విధానాలు రాకుండా మీరు ఎట్లా అక్కడ రిపేర్లు చేయించుతున్నారు బిల్డింగ్లు అంటే చాప కింద నీరులాగా ఐసీడిఎస్ని వదిలించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దాదాపు ఈ కార్పొరేట్ విద్య అంతా అటు వెళ్ళిపోయింది అంగన్వాళ్ళని కూడా కార్పొరేట్లకు అందియాలనే చూస్తున్నట్లు ఖచ్చితంగా అండి ఐసీడిఎస్ను కూడా వదిలించుకోవాలనేది ప్రభుత్వం చూస్తుంది ఈవేళ భారతదేశంలో పేదరికం ఉన్నంత కాలం కూడా ఐసీడిఎస్ అవసరమే అంగన్వాడీ కేంద్రాలు అవసరమే దాన్ని ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది పైకి స్లోగన్స్ ఇస్తుంది అంగన్వాడీ మాట అమ్మ మాట అంగన్వాడీ బాట అనే స్లోగన్స్ ఇస్తూ ఉంది ఈ స్లోగన్స్ వినటానికి చాలా బాగున్నాయి కానీ దీన్ని అమలులోకి వెళ్ళేటప్పటికీ
మూడు ఈవేళ దాంతో పాటు ఆహార భద్రత చట్టం కింద అంగన్వాడీ కేంద్రంలో 300 రోజులు ఫీడింగ్ ఇవ్వకపోతే అంగన్వాడీ టీచర్ది తప్పు ఆమెకి పనిష్మెంట్ ఉంటుంది అంటున్నారు మేము అడుగుతున్నాం ఈవేళ ఆహార భద్రత చట్టం పై అధికారులకు వర్తించదా అంటే ఈవేళ 3 నెలలు పాలు ఉండవండి అంగన్వాడీ కేంద్రంలో మీరు కూడా చూడండి వెళ్ళి అట్లానే పప్పు ఉండదు 2 నెలలు పప్పు ఉండదు గుడ్లు కూడా 2 సార్లు వేయాలి ఈ 2 సార్లు వేసేది కూడా నెలాఖరులో వేస్తారు నెలాఖరులో వేసి అప్పుడు పంచడానికి లేదు వచ్చే నెల ఫస్ట్ వీక్ లో పంచాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక 15 రోజులు గుడ్లు అందని పరిస్థితి ప్రతి నెల కూడా అంగన్వాడీ లబ్ధిదారులకి అదే నేపథ్యంలో ఇవాళ పప్పు పుచ్చిపోయిన పప్పు ఇస్తున్నారు ఎక్కడ పప్పు ఉడకటం లేదు 3 నెలలు పప్పు ఉండదు పప్పు లేకుండా నూనె లేకుండా గుడ్లు లేకుండా అదే నేపథ్యంలో ఈ పోపు గింజలు ఇవన్నీ ఉప్పు పసుపు పసుపు కారం చింతపండు అయితే అసలు మనం ఇంట్లో కూడా వేసుకోలేం ఆ కాంట్రాక్టర్ ఇక్కడ ఒకటి చూపిస్తాడు అక్కడ సప్లై చేసేది ఒకటి ఐసీడీపీఓలు సూపర్వైజర్లు పట్టించుకోరు పట్టించుకోకుండా అంత బాగా జరుగుతుందని బ్రహ్మాండంగా రిపోర్ట్ పంపిస్తారు ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి ఇంద్రమ్మ కమిటీల పేరుతో అంగన్వాడీ టీచర్ని కూడా ఆ కమిటీలో పెడదామంటుంది కదా మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు ఇంద్రమ్మ కమిటీలు వస్తే అయినా ఈ బాగుపడతాయని ఒక ఆలోచన ఏమైనా ఉందంటారా అసలు అంగన్వాడీ టీచర్లని మేము అదనపు పని నుంచే తప్పించాను అంటున్నాం బిఎల్ఓ నుంచి పోషన్ సర్వేల నుంచి లేదా డ్రైడే ఫ్రైడేల నుంచి తప్పించినప్పుడు మాత్రమే మీరు ఏదైతే అమ్మ మాట అంగన్వాడీ బాట అన్నారో ఆ స్లోగన్కి పరిపూర్ణత ఉంటుంది ఇవేమీ లేకుండా మళ్ళీ ఇప్పటికే మా నెత్తి మీద పెద్ద బరువు ఉంది ఆ బరువుతో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలో కూడా వేస్తే అక్కడ రియల్గా ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదల పేరు అంగన్వాడీ టీచర్ రాస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఏంటి వాళ్ళైనా పేదలు మా పేరు ఎందుకు రాయవు అని చెప్పి ఇవాళ ఆధార్ కార్డు ఇవాళ రేషన్ కార్డులు ఉన్నాయండి అన్నపూర్ణ పథకం ఉంది వెళ్ళి చూడండి సర్వే చేయండి అసలు 3 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి డబుల్ స్టేర్ ఇల్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి అవి గవర్నమెంట్ కళ్ళకి కనిపించడం లేదా ఇప్పుడు అంగన్వాడీ టీచర్ని మళ్ళీ ఇందిరమ్మ కమిటీలో ఇరికించి మళ్ళీ వీళ్ళను కూడా పొలిటికలైజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకేం ఉండదు మేమైతే ఇందిరమ్మ కమిటీలో అంగన్వాడీ టీచర్ ఉండటం కోసం మా అసోసియేషన్గా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మాకు ఇట్లాంటి బరువులు పెట్టొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని రైట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే భూములు కబ్జా పెట్టడం జరుగుతుంది ఏదైతే భూ బాధితులు వాళ్ళు ప్రజావాణి గౌచాడు గాంధీ భవన్కి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు సో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గురించి ఎన్నోసార్లు అటు పార్టీకి కావచ్చు ఇటు అధికారులకు కావచ్చు కంప్లైంట్ ఇచ్చిన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మనతో పాటు దానికి సంబంధించిన బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని ఏంటి చెప్పండి ప్రేమ్ సాగర్ గారు ఎందుకు భూ కబ్జా చేయాల్సి వచ్చింది పార్టీ కానీ అధికారులు కానీ ఎందుకు స్పందిస్తలేరంటే ఏం చెప్తారు నా పేరు నాగకృష్ణం అండి నేను మల్కాజ్గిరి నివాసిని నేను 2016లో నేను కాపరా మున్సిపాలిటీలోని వంపుగూడ గ్రామంలో కాపరా సర్వే నెంబరు 339/1 మొత్తం 6 సర్వే నెంబర్లు ఉన్నాయి దాంట్లో మొత్తం కంప్లీటు 362.34 గుంటాస్ మొత్తం దాంట్లో 1971లో అప్పట్లో గ్రామ పంచాయతీ ఉండేది అది ఆ గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని 706 ప్లాట్లు చేయడం జరిగింది దాంట్లో అయితే దాంట్లో ఆ 706 ప్లాట్లు చేసినప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు ఇండివిజువల్ ఎవరికి ఎట్లెట్లా వీలుంటే అట్లా అందరూ చాలామంది కొనుక్కున్నారు మొత్తం అది 2000 వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ 2000 సంవత్సరంలో ఈ ప్రేమ్ సాగర్ రావు అక్కడ ఎంటర్ అయ్యిండు ఎంటర్ అయ్యేసేసి దాంట్లో ఏంటంటే కొన్ని ఒక 10 ప్లాట్లు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత నేను నా ప్లాట్లకు సెక్యూరిటీ పెట్టుకుంటా ఇక్కడ అని చెప్పేసి ఆ సెక్యూరిటీ ముస్లో గుండాలను తీసుకొచ్చి పెట్టిండు అక్కడ పెట్టేసిన తర్వాత మేము ప్లాట్ ఓనర్స్ అంతా ఎక్కడెక్కడ ఉన్నాం కదా ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా ప్లాట్ చూసుకుందామని చెప్పేసి అక్కడ సైట్లకు వెళ్ళినప్పుడు ఆ గుండాలు వచ్చి బెదిరించేయడం ఇదంతా మా ప్రేమ్ సాగర్ రావుదే మీది కాదు మీరు ఎవరన్నా ఇక్కడ వచ్చేస్తే చంపేస్తాము మేము అని బెదిరింపులు లేదా మా ప్రేమ్ సాగర్ రావు ఎంతో కొంత మీకు డబ్బులు ఇచ్చేస్తారు తీసుకొని వెళ్ళిపోండి ఆయన చెప్పిన రేటుకే ఆయన ఏ మార్కెట్ రేట్ కూడా కాదు ఆయన ఇంత రేట్ చేస్తే ఆ రేటుకు తీసుకొని వెళ్ళిపోండి లేదా మీకు అది రాదు ఇది రాదు మీకు ఉన్న ప్లాట్ రాదు ఇచ్చే డబ్బులు కూడా రావు సరే ఇప్పుడు ఒకవైపు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యుడే ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే కదా మరి వాటి పార్టీకి కావచ్చు ఇటు ప్రజావాణిలో అధికారులకు కావచ్చు చెప్తే ఏ విధంగా అటు నుంచి ఆన్సర్ వస్తుంది అక్కడ చెప్పేసేస్తే ఏం లేదు ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లకు పోయి ఇచ్చేసేసి కూడా ఏంటంటే మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేమేం చేయలేము ఏ మేము సిపి దగ్గరికి పోయినాము ఏసీపీ దగ్గరికి పోయినాము డీసీపీ ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేమేం చేయలేము మీరు ప్రజావాణిలో ఎన్నిసార్లు ఇచ్చినా సరే
గాంధీ భవన్ లో ఇచ్చాము జీహెచ్ఎంసీ లో ఇచ్చాము ప్రతిసారి ఇస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే ఒకటి ఆయనది సరే ఆయన ఎన్ని ప్లాట్లు ఉన్నాయో అన్ని ప్లాట్లు ఆయన కట్టుకొని మేము దానికి ఇబ్బంది ఏం లేదు మావి మాకు ఇచ్చేసేస్తే మా ప్లాట్లలో మేము కట్టుకొని మేము ఉంటామని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు విజ్ఞప్తి ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇస్తున్నాము ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇచ్చినాము మా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది అది కూడా ఆయన ఎంపీ ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి అప్పుడు కూడా ఇచ్చినాము అప్పుడు కూడా ఏంటంటే సరే ఇప్పుడైతే మన గవర్నమెంట్ అయితే లేదు సరే మేము తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి వచ్చిన తర్వాత అప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కలవండి అప్పుడు మేము చూస్తాం మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పిండు ఆయన కూడా ఇప్పటి తర్వాత వచ్చిన తర్వాత ఇచ్చినా కూడా ఇప్పటిదాకా మాకు ఎలాంటి స్పందన లేదు కాకపోతే మేము వస్తున్నాము ఇస్తున్నాము వాళ్ళు సరే మేము ముట్టిందని చెప్పేసి ఒకసారి మెసేజ్ వస్తుంది గత మంత్రి మళ్ళీ తర్వాత దాన్ని పట్టించుకున్న నాదోడు ఎవరు లేరు ఇలాంటి ఇబ్బందులు పెట్టాము మీదేని గజాలు ఉంది 300 గజాలు కబ్జానా కబ్జానండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జా అయింది మీరు లాస్ట్ ప్లాట్ కొన నుంచి ఎప్పుడు పోయి చూసి మరి ప్లాట్ని లాస్ట్ 2000 నుంచి అండి 2000 తర్వాత కొనిస్తలేరు చూలేగా 20 ఇప్పుడు దాదాపు 20-24 ఏళ్ళు అయితే తప్పని ప్లాట్ చూలేదు చూస్తాను కానీ దగ్గరకు రానివారు దగ్గర రాని మీరు ఇక్కడ రావద్దు ఎవరు అలా వాళ్ళు ఉంటారు అక్కడ గుండాలు ఉంటారు వాళ్ళు రావద్దు అంటారు మీరు రావద్దు మీరు ఇవన్నీ ప్రేమసాగర్ రావి మీ ప్లాట్ లేవు ఇక్కడ వెళ్ళిపోండి అంటాడు మరి ఇప్పుడు దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది కదా 24 సంవత్సరాల్లో మరి ప్రేమసాగర్ రావుని కలవలేరా మా భూమిని ఇట్లా ఎందుకు చేస్తున్నారు మేము బతకనికి మేము చిన్న అంత చిన్న గొంకున్నాం కదా అని ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారిని కలిసి అడగలేరా ఒకసారి మా వాళ్ళు 4 పిలిచాడండి అతను వెళ్ళారు వెళ్తే ప్రేమసాగర్ రావు ఏం చెప్పారంటే మీరు 5000 లెక్కన ఇవ్వండి మీ ప్లాట్స్ అన్ని తీసుకుంటాను గజం 5000 మా వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు మాకే ఇవ్వండి మేము 15000 తీసుకుంటాము 6 నెలల లోపల మీకు సెటిల్ చేస్తాం అని వెళ్ళిపోమని చెప్పాడు అక్కడి నుంచి మీరు ఇంత ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఇంకోటి అండి ఈ ప్లాట్లు ఎల్ఆర్ఎస్ ఉంది జిహెచ్ఎంస్ పర్మిషన్ ఉంది ఏ కేసులు లేవు అయినా కానీ మాకు సపోర్ట్ దొరకట్లేదు ఏ అసలు ఏంటి ఇట్లా ఇది ప్రాబ్లం అని మాకే అర్థం అవ్వట్లేదు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు ఏమన్నంటే పైనుంచి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కట్టుకున్న ప్లా ఏమైనా మా రూములు ఉంటే అవి కూలగొడుతున్నాడు ఈవెన్ చెట్లను వాళ్ళ గుండాసు ఇట్లా పెట్టేస్తాడు ప్రేమ్ సార్ వాళ్ళే ఇవన్నీ మొత్తం కూలగొట్టేసి మేము కట్టుకునే అన్నిటికీ కూడా 3-0 ఏంటండి నా ప్లాట్ అది మేము రూమ్స్ కట్టాము కట్టిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత రాత్రి పూట మొత్తం అన్ని దర్వాలు గిర్వాలు అన్ని బాగా కొట్టి అన్నీ తీసుకుపోయారు ఏంటంటే ప్రేమ్ సాగర్ గుండాలు అక్కడ తిరుగుతూ ఉన్నారు మీరు రావద్దు ప్లాట్లకే అంటున్నారు ఇది పరిస్థితి అప్పటి నుంచి మేము సొసైటీగా బామే మేము ఇబ్బంది పడుతున్నాము ఎన్నిసార్లు ప్రిపరేషన్స్ ఇచ్చాము మాకు హోప్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పార్లమెంటరీగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అధికారం వచ్చింది చూద్దాము మనం అధికారం వచ్చే అవకాశం ఉంది అని అన్నారు ఆ హోప్ మీద అధికారం వచ్చింది కదా ఇప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చేస్తారనే పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామము శగ్గం కొమరేళ్ళి మా నా తాతల తాను సంపాదించే భూమి ఉంటే మా 2 ఎకరాల 10 గుంటలు నాది ఆ కర్కాల గ్రామంలో ఆ భూమిని ఏం చేశారు ఎంఆర్ఓ సాబు వల్లపాయలే పేరు మీద ఎక్కించాడు వల్లపాయలే డబ్బులు ఇచ్చి ఎక్కించుకున్నాడు నా పక్క భూమి ఉన్నాడు నా పక్కకు ఉంటాడు వాళ్ళ అడిపిలన్నా అది కర్కాల కాదు ఇప్పుడు ప్రభుత్వ అధికారి భూమి కబ్జా చేసిందని చెప్పేసి ప్రజావాళ్ళు మరి చెప్పుకున్నావా పెట్టుకున్నా ఇదే అప్లికేషన్ పెట్టినా పెడితే ఆ కాగితాలు పంపినా పొత్తే పోవాలి వీడికి 25-6 నెల 24 సంవత్సరంలో ఏమంటారు అవుతుంది అవుతుంది అంటాను ఇంతవరకు ఏం లేదు కాల కాగితాలకే పరిమితం అవుతాను కానీ ఏం లేదు మరి ఆ పట్టించుకుంటా ఉండేది ఆ సీఎం దగ్గర కన్నా పంపించింది నా కాగితాలు అని చెప్పిన ప్రజాప్రభుత్వం అంటుంది కదా మరి వీళ్ళు పన్ను పట్టించుకుంటాం అంటారు కదా పట్టించుకుని అంటాను కానీ నాకు ఇంతవరకు అయితే ఏం చేస్తుండలేదు నాయన రేవంత్ రెడ్డికి ఏం చెప్తాడు పట్టించుకుంటా రేవంత్ రెడ్డి మరి వీళ్ళందరూ ఇదే చేస్తాను మరి రేవంత్ రెడ్డి అయినా నా గోడు ఇనిమి మరి ఆయన నన్ను పిలిపించుకొని నా కాగితాలు అన్నీ లీగల్గా ఉన్నాయి చూసి నాది న్యాయంగా చేయాలని అంటున్నా దాని గురించి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది నాయన నా భూమి మా తాతల తల్లి సంపాదించే భూమి మేము కొన్న భూమి కూడా కాదు అటువంటిప్పుడు మరి నాకు న్యాయం చేసి ఆయన దాకా నా నెంబర్ పోయేటట్టు చేయాలి మేము కేశంపేట ఇనాం భూముల గురించి వచ్చాం కేశంపేట మాది నా పేరు జి నాగేశ్వర్ కేశంపేట ఇనాం భూముల గురించి వనపర్తి సంస్థానం రాజా గారు 44 ఎకరాలు ధూప నైవేద్యాల కోసం గుడి బాగోగుల కోసము ఈ స్థలం ఇచ్చినాడు
దీని ఆయన ఆయనకు సుమారుగా 50 సంవత్సరాల కిస్తం ఇస్తాం దాని ఆయన తనంతరము మేము శిష్యులం అని చెప్పి మేము శిష్యులం అని చెప్పి దొంగతనంగా 1979 లో రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగతనంగా ప్లాట్ చేసి దొంగ శిష్యులం మా తాత అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మా లేఅవుట్ చేసేసి చాలా ప్రాబ్లం చేస్తారు రేవంత్ రెడ్డి సర్కారుకు ఇంచుమించుగా 3 సార్లు ఇచ్చాము ఇప్పటికి దీని తర్వాత మమ్మల్ని కలెక్టర్కి రాశారు కలెక్టర్లకు పోయి మేము ఇచ్చాము ఇస్తే ప్రజావాణిలు ఇచ్చాము దీనిపై స్పందన లేదు అసలు సిగ్నేచర్ చేశారు ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి ఇప్పటికి ఇది 3వ సారి రావటం ఇది లోపల పోయినసారి చెన్నారెడ్డి గారు కూడా సంతకం చేశారు అక్కడ డీపీకి ఇమ్మన్నారు కలెక్టర్కి అక్కడికి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాము దేవాదాయ శాఖలు కూడా ఇచ్చాము ఈ కేశంపేట గ్రామంలో శివాలయం గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని తెలియజేస్తున్నాం ఇది ప్రజావాణిలో ప్రైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంచెలు తొలగించినాం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఏదైతే గతంలో ఉన్న ప్రగతి భవన్ తీసేసి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణిలోకి ఎవరు వచ్చినా సరే ఏ పేదవాడు వచ్చినా సరే పక్క ఈ డిప్యూటీ సీఎం కావచ్చు లేకపోతే ఆయా శాఖలకు సంబంధించిన నాయకులు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు అందరూ కలుస్తారు అధికారులు పూర్తిగా స్పందిస్తారు మీ పేదవాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ కూడా పూర్తిగా ఈ ప్రజావాణి లోపలికి వెళ్ళిన బాధితులకు మాత్రం ఎక్కడ పూర్తిగా స్పందిస్తలేదు వాళ్ళు ఇచ్చే అర్జీలు కూడా తీసుకుంటారు దాదాపు ఒక్కొక్కరు 10-20 రోజుల నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా అధికారులు నాయకులు ఎవరు కూడా పూర్తిగా స్పందిస్తలేరని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు చెప్పడం జరుగుతుంది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అలానే చేస్తుందంటే ఇక్కడికి వచ్చిన బాధితులు అంటే నిజంగానే అలానే చేస్తుంది ఇక్కడ కూడా టీవీలో పేపర్లలో స్టేట్మెంట్ తప్ప రియాలిటీ అయితే ఎక్కడ కూడా కనిపిస్తలేదు నాయకులు వస్తులు పోతులు కేవలం పేద ప్రజలు కలుస్తలేరని చెప్పేసి ఇక్కడన్న పేద ప్రజలు చెప్పడం జరుగుతుంది నిజంగా చూడాలి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుందా లేకుంటే ఈ ప్రజావాణి ఇలానే కొనసాగిస్తుందా ఇలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఇక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తారు ఈ ప్రజావానికి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకొని మా సమస్యలు తీస్తుందని చెప్పేసి పేద ప్రజలు ఎందరో ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఆశ పెట్టుకుని ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశలు నిరాశలు అవుతుందని చెప్పేసి పేద ప్రజలు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సురేందర్తో పవన్ మిర్రర్ టీవీ హైదరాబాద్.